హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణోదయం క్రియేషన్స్. జనరల్గా చాలా పక్షులకి పాములంటే భయం, ఎందుకంటే పాములు పక్షులని వాటి గుడ్లని పిల్లల్ని ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి. సో పక్షులు వాటి గుడ్లని సేఫ్గా ఒక గూడు కట్టుకుని అందులో పెట్టుకుంటాయి. ఆ గూడుని చాలా పకడ్బందీగా క్రియేటివ్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్కిటెక్ట్లా నిర్మించుకుంటాయి. ఆ గూడు నిర్మించడానికి చాలా మెటీరియల్స్ వాడతాయి, పుల్లలు, గడ్డి, ఆకులు లాంటివి. అయితే టఫ్టెడ్ టిట్మౌస్, బ్లూ గ్రాస్పీక్ అనే పక్షులు మాత్రం ఈ మెటీరియల్స్తో పాటు పాము చర్మం విడుస్తుంది కదా, కుబుసం అంటారు, ఆ కుబుసాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి వాటితో గూడు కట్టుకుంటాయి. ఇక ఫ్లై క్యాచర్స్ అనే పక్షి అయితే ఏకంగా కుబుసం మొత్తాన్ని చుట్ట చుట్టి దాని గూడు చుట్టూతో బయటకు కనిపించేలా అరేంజ్ చేసుకుంటుంది. ఎందుకు అంటే శత్రువుల నుండి తమని ఇంకా తమ గుడ్లని కాపాడుకోవడానికి. ర్యాట్ స్నేక్స్, ఫ్లయింగ్ స్క్విరల్స్ లాంటి జంతువులు పక్షులని గుడ్లని తినడానికి తరచూ వాటి గూడుని అటాక్ చేస్తూ ఉంటాయి. సో వాటి నుండి తప్పించుకోవడానికి పాము కుబుసాన్ని పెట్టి అక్కడ నిజంగా బతికున్న పాము ఉంది అనే లుక్ని క్రియేట్ చేస్తాయి. ర్యాట్ స్నేక్స్, ఫ్లయింగ్ స్క్విరల్స్కి పాములంటే భయం, చంపి తినేస్తాయి అని. సో ఆ కుబుసాన్ని చూడగానే రిస్క్ ఎందుకు అని ఆ గూడు జోలికి రాకుండా ఉంటాయి. పెద్ద ప్లానింగే కదా. ఇంటెలిజెంట్ బర్డ్స్, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా బ్రతకడానికి, ఆపదల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఏదో ఒక దారిని వెతుక్కుంటాయి. సో ఈ పక్షులు ఈ దారి వెతుక్కున్నాయన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నాలెడ్జబుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.